హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్నటి ఎపిసోడ్ అయితే రివ్యూ పెట్టేసిన కింద ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, వెళ్ళి చూసేయండి. అండ్ ఈరోజు వచ్చేసి ఇప్పుడు మన ప్రోమో వచ్చింది కాబట్టి ప్రోమో మనం రివ్యూ చేద్దాం. సార్, ప్రోమోలో ఏం జరిగిందంటే నిన్న టాస్క్ కంప్లీట్ అయిపోతుంది, మన పవర్స్టార్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దా టీమ్ మన రణధీర్ అది మిమ్మల్ని గెలిచిరు. సో మన సందీప్ మాస్టర్కి ఆల్రెడీ పవర్స్టార్ వచ్చేసింది, ఇమ్యూనిటీ టాస్క్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన అతను ఇమ్యూనిటీ ఇట్లా వచ్చేసింది. సో అతనికి ఒక కీ ఇస్తారనమాట, ఆ కీ అయితే ఆయన లగ్జరీ రూమ్ని దాచిపెట్టుకుంటాడు. సో ఆ కీ అనేది మిస్ అయిపోతుంది. మన మహాబలి టీం వాళ్ళు మన తిక్క అండ్ కొంతమంది కీ తీసుకుని దాచిపెట్టుకుంటారనమాట. దాచిపెట్టుకున్న తర్వాత మన సందీప్ మాస్టర్ వెళ్ళి కీ చూస్తాడు, కీ చూసిన కీ అయితే మిస్ అయిపోతుంది. అండ్ మా సందీప్ మాస్టర్ కెమెరా ముందుకు వచ్చి చెప్తారనమాట బిగ్ బాస్కి, బిగ్ బాస్ నా కీ అయితే నేను దాచిపెట్టుకున్నా, అసలు ఎవరు ఎంట్రీ ఇచ్చారో నాకు సంబంధం లేదు, అసలు నా హౌస్ నా రూమ్లోకి ఎంట్రీ ఎవరు ఇవ్వద్దు, సో ఆ లగ్జరీ రూమ్ కాబట్టి నేను ఒక్కనే వెళ్ళలే, మీరు నాకు ఒక్కనికే ఇచ్చారు, నా పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యారు అని బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నా రంటి గారు మన రతికి వచ్చేసి మళ్ళీ కీ ఎక్కడున్న మెల్లగా ఇవ్వలేనప్పుడు నా కీ తీసుకుని ఆయన ఏడ దాచిపెట్టుకుని ఆయన పెట్టేస్తాడు. సో మనం మళ్ళీ మన సందీప్ మాస్టర్ చూడగానే నా కీ అక్కడనే ఉంటుంది, సో కీ అయితే ఆయన దొరికిస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నా ప్రిన్స్ అయితే చాలా బాగా గేమ్ ఆడాడు, అతను ఫిట్నెస్ ప్రకారంగా చాలా మంచిగా ఆడాడు గేమ్ అయితే. సో మన బిగ్ బాస్ అయితే నా టాస్క్ ఇచ్చాడు కదా, లెటర్స్ తెలుగులో చదవాలని, ఆ సేమ్ ఎలా ఉందో అలా ట్రాన్స్లేట్ చేయాలి మన అందరికీ చదువుకుంటా. సో అదే టాస్క్ అనమాట, అతను అంత చేయలేకపోయాడు. సో అది కొంచెం ఇష్టపెట్టేసండి. సో మన ఈరోజు ఎపిసోడ్లో అయితే మన చూసుకోవడం అయితే మన ప్రిన్స్కి అండ్ అమర్దీప్కి ఇద్దరికి చాలా వార్ జరుగుతాయి, అప్పుడు మన ప్రశాంత్కి అమర్కి ఎలా జరిగిందో వార్. సో అలా జరుగుతుంది అనమాట. అండ్ ఓటింగ్ పోల్ చూసుకుని అయితే ఫస్ట్ ప్లేస్ మన ప్రశాంత్ ఉన్నాడు, సెకండ్ శివాజీ, థర్డ్ మన అమర్దీప్, ఫోర్త్ శోభశక్తి, ఫిఫ్త్ రతిక, సిక్స్త్ శకిల గారు, సెవెంత్ మన ప్రిన్స్. సో వీళ్ళు అనమాట, ప్రిన్స్ అయితే లాస్ట్ ఉన్నాడు. చూడాలి ఈరోజు ఎపిసోడ్ జరిగింది కాబట్టి, ఎపిసోడ్ జరుగుతుంది ఆయన ఫిట్నెస్ ప్రకారం గేమ్ మంచిగా అయ్యాడు, కొంచెం మోటింగ్ చేంజ్ అయితే. సో ఫస్ట్ ప్లేస్ ప్రశాంత్, ఆల్వేస్ ప్రశాంతే ఉన్నాడు, అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ప్రశాంతే ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్లో పైన ఈ వీక్ ఎలిమినేషన్ ఉండాలంటారు మ్యాక్సిమం, ఎందుకంటే ఎక్కువ మంది కన్ఫర్మ్ కాలే, ఇంకా ఇప్పుడు తగ్గిపోతుంటే మళ్ళీ ఇంకో కంటెస్టెంట్ రావాలి కాబట్టి నాకు కలిసి నేను అనుకుంటున్నా ఎలిమినేషన్ ఉండదు అనుకుంటున్నా ఈ వీక్. సో దాని తర్వాత ఈ వీక్ ఏమైనా కంటెస్టెంట్ ఎంటర్ అవుతున్నా అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీక్ అయితే మన అంబటి అర్జున్ అయితే లోపలికి వస్తున్నా హౌస్ లోపలికి. సో అది డిఫరెంట్ ఒక స్పెషల్గా ఎంట్రీ ఇస్తున్నమాట అంబటి అర్జున్ అయితే. సో మన అతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసుకోవచ్చు, రీసెంట్గా నిన్ననే పోస్ట్ పెట్టాడు, నోటిఫికేషన్స్ కీప్ యువర్ నోటిఫికేషన్స్ ఆన్ అని. సో అర్థంలోనే మనం అనుకోవచ్చు అతను ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయిండు, కానీ ఇంకా ఎంట్రీ కాల లోపలికైతే నాకు తెలిసి ఈ సండే ఎంట్రీ అవుతాడనమాట. సో ఇదనమాట ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రివ్యూ. అండ్ నైట్ ఎపిసోడ్ చూసి మళ్ళీ ఫుల్ రివ్యూ చేస్తాను అండ్ అంచి అప్డేట్స్ కూడా రివ్యూ చేస్తాను. ఎందుకు లేట్, ఎందుకు మరి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.